ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి నిర్ణయం తీసుకుంది సర్కార్. జూన్ చివరి వరకు 2 ఏళ్ల సర్వీస్ దాటిన వారికి బదిలీ అవకాశం కల్పించింది. ఒకే చోట 4 ఏళ్ల సర్వీస్ దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేయనుంది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు రిటైర్ అయ్యే వారికి మాత్రమే 4 ఏళ్ల సర్వీస్ మించిన కొనసాగింపు అవకాశం ఇచ్చారు. ఒకే పోస్టులో ఎక్కువ మంది బదిలీ కోరుకుంటే భార్యాభర్తలు, ఏడాదిలోపు రిటైర్మెంట్, దివ్యాంగులు, మానసిక సమస్యతో బాధపడే పిల్లలున్నవారు, వితంతువులు, తీవ్రమైన జబ్బులు లాంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం కల్పించింది ప్రభుత్వం. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా వేసింది హైకమాండ్. వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నిర్వాకం వల్లే ఏపీకి 7 మండలాలు వెళ్లాయన్నారు భట్టి విక్రమార్క. సారు కారు 16 నుంచి 0కు వచ్చారని కేసీఆర్ ఊహల్లోంచి బయటకు రావాలన్నారు మంత్రులు. పీసీసీ చీఫ్ నియామకాన్ని ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతోనే తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. అయితే ఇదే ఇష్యూపై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకుంది ఏఐసీసీ. కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించాకే పీసీసీ చీఫ్ను నియమించే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై మరో వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ బీసీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి పాల్గొన్నారు. ఈ మీటింగ్లోనే నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ నియామకం వాయిదా పడినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 6న హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం బాబు మీటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు పలు కీలక సూచనలు చేశారు బట్టి, సీఎస్. భేటీలో రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించనున్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడానికి కారణం బీఆర్ఎస్ఏనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాల విలీనం అంశం లేదన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే 7 మండలాలు ఏపీలో కలిపారని చెప్పారు. 7 మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేబినెట్ విస్తరణ అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు బట్టి విక్రమార్క. 7 మండలాలు పోవడానికి కారణం కేవలం టీఆర్ఎస్, అలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్లో మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రివ్యూ మీటింగ్లో అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో మిషన్ భగీరథ పథకం కింద 42,000 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించామన్న అధికారులు ఇప్పుడు మాత్రం 1,150 ఇండ్లకు 50% నీరు అందుతుందని చెప్పడంపై మండిపడ్డారు బట్టి. మిషన్ భగీరథపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రకటనలు బోగసేనా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రను సహించలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సారు కారు 16 నుంచి 0కు వచ్చారని కేసీఆర్ ఊహల్లోంచి బయటకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మీడియాతో చిట్చాట్ చేశారు బట్టి విక్రమార్క. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాచీన కట్టడాలు ఉన్నా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. నల్లమలలో గత సర్కారు ఏ సౌకర్యాలు కల్పించలేదన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి డ్రాఫ్ట్ రెడీ చేశామని తెలిపారు జూపల్లి. ఈ రోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఏకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం, వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. సో అటువంటి వాతావరణం మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఊరువాడ బాగుండాలనే లక్ష్యంతో అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యలోనే కాదు, వైద్యంలోనే కాదు, అన్ని రంగాల్లో పేదోడు కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు అన్ని రంగాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. హైదరాబాద్ సెక్రటేరియట్లో చేనేత పరిశ్రమపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత జౌళి శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్, కార్మిక సంఘం అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు. పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో 213 మంది ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారున్నారు. ఒక్కొక్కరు 50,000 సొంత పూచీకత్తు సమర్పించడంతో పాటు 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వులు తెలిపారు. దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల్ని రిలీజ్ చేయాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకున్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అప్లికేషన్లు పరిశీలించిన సీనియర్ అధికారులు ఖైదీల జాబితాను కేబినెట్ ముందుంచారు. దీంతో ఖైదీల ముందస్తు రిలీజ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు సమాజంలో బాధ్యతగా ఉండాలన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ఇంకోసారి తప్పు చేస్తే క్షమాపణ ఉండదని హెచ్చరించారు. విడుదలైన ఖైదీల్లో 70 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు సౌమ్య మిశ్రా. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే. చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. దేశంలోని సమస్యలపై ప్రధాని మోదీ ఏనాడు పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రైతులను ఇబ్బందులకు గురి చేసే నల్ల చట్టాలు, మణిపూర్ ఇష్యూ, నీటి లీకేజ్ లాంటి అంశాలు బీజేపీ సర్కారుకు పట్టవని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్తో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అటు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. కె కేశవరావు. మాజీ బీఆర్ఎస్ నేత కె కేశవరావు కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖర్గే, రాహుల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కేకే దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన కేకే ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు సొంత గూటికి చేరారు. మోదీ ఏనాడు రైతుల సమస్యలపై మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి. నల్ల చట్టాలు వద్దని ఆందోళన చేసిన రైతులను జీపులతో తొక్కించారని మండిపడ్డారు. లైంగిక వేధింపులతో న్యాయం కోసం రోడ్డెక్కిన రెజ్లర్ల కోసం మోదీ ఏనాడు స్పందించలేదన్నారు. మణిపూర్లో జాతుల మధ్య హింసపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నీట్ పేపర్ల లీకేజీపై మోదీ సైలెంట్గా ఎందుకున్నారని నిలదీశారు మధుయాష్కి గౌడ్. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 400 ఎంపీ సీట్లు గెలుస్తామన్న మోదీకి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించిన మోదీ అమిత్ షా సేఫ్ గేమ్ రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగారు. కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళు గ్రహించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ బలంతో ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్ పుణ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెల సంరక్షణకు 1,11,00,000 నిధులు మంజూరు చేశారని తెలిపారు. కోడెల సంఖ్య సామర్థ్యానికి మించి పెరిగితే ప్రతి నెలలో రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు ఆది శ్రీనివాస్. ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 15 ఉంటే 1000 కోట్ల వరకు ఇచ్చేసుకొని 400-500 కోడలు మనం ఎప్పుడు బ్యాలెన్స్గా మన దగ్గర ఎలాగూ ఉండాలి కాబట్టి 400 కోట్ల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని అవి వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. ఆ 1000 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకిచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. దేశ ప్రజలు రాహుల్ ను మెచ్చుకుంటుంటే మోదీకి కంటకింపుగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. పార్లమెంట్ లో మోదీ ప్రతిపక్ష నాయకుడిని అవమానించే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మిత్రపక్షాల సపోర్ట్ తోనే ఎన్డీఏ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు నిరంజన్. కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీనే కాక నెహ్రూను కూడా టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం జరిగింది. సందర్భం, విషయం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, దేశాల్లో ఏం జరుగుతున్నావో ఆ విషయంపై రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగితే, ఈయన మాత్రం నెహ్రూ దగ్గర నుంచి నెహ్రూ ఈ దేశానికి ఏం సేవ చేయనట్టు ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్న మాట మాట్లాడుతా ఉన్నాడు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జీవో నెంబర్ 81పై కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరిని తీసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్పీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే 81 జీవో తీసుకొచ్చారని అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 81 జీవోలో ఎందుకు మార్పులు చేయలేదని ప్రశ్నించారు బల్మూరి. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్, రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే రూల్ పొజిషను ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మేమిచ్చిన నోటిఫికేషన్లో మీరిస్తున్న ఉద్యోగాలు అని, మీరిచ్చిన నోటిఫికేషన్లోనే ఈ ప్రాబ్లంలన్నీ ఉన్నాయి. ఈరోజు ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆలోచన లేకుండా, ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా, మరి బహుశా 2018లో మీరు చెప్పినరా చెప్పలేదా, మరి మీ మాట కేసీఆర్ గారు విన్నరా వినలేదా, మీరే సమాధానం చెప్పాలి దానికి. ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కోదండరెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ నేతలు. గ్రామీణ వ్యవస్థను, నిరుద్యోగులు కోరిన మెగా డిఎస్సీ పోస్టులను పెంచలేకపోతోందని విమర్శించారు. 10 ఏళ్లలో విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో విభజన సమస్యలు పరిష్కరించలేకపోవడానికి కారణమేంటని అన్నారు కమలం నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు యోగా గురు బాబా రామ్దేవ్. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాబా రామ్దేవ్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. యోగా, ఆరోగ్యం పట్ల ఆయన ఇచ్చే సలహాలు ఎంతో విలువైనవి అంటూ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో 4 సీట్ల నుంచి 8 ఎంపీ స్థానాలు గెలిచామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ శాసన్ మే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక और तेलंगाना. मैं बताना चाहता हूं, हिमाचल प्रदेश में तो कांग्रेस का सफाया हो गया, 4 के 4 सीट आज बीजेपी हासिल किया. कर्नाटक में आज बीजेपी सरकार रहने के बावजूद भी आज 19 सीट आज एनडीए प्राप्त किया। పదేండ్లలో విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఏ రోజు కూడా విభజన అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ కు ఇంట్రెస్ట్ రాలేదన్నారు. రోజా ఇంట్లో రొయ్యల కూర తినడం మాత్రమే కేసీఆర్ కు తెలుసని విమర్శించారు. జగన్ను పిలిచి అలైబలై చేసుకున్నప్పుడు 7 మండలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు రఘునందన్ రావు. తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మింట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి. 6 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పాలన గాడిలో పడలేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులను సైతం వాడుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు పాయల్ శంకర్. ఈ రోజు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే, ఈరోజు గ్రామాలు అభివృద్ధి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి విరమించిన ఓయూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ ను కలిశారు బీజేపీ నేత రాణి రుద్రమ. ఈ నెల 5, 7న విద్యార్థి సంఘాలు చేయబోయే కార్యక్రమాలకు తన మద్దతు కోరానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బీజేపీ పక్షాన విద్యార్థి సంఘాలకు మద్దతిస్తామన్నారు రాణి రుద్రమ. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు కోసం ఆందోళనపై కార్యాచరణ రూపొందించనుంది బీజేపీ. వారం రోజులుగా వాడి వేడిగా కొనసాగిన పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్లతో ముగిశాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడాక రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు విపక్షాల నిరసన మధ్య మోదీ ప్రసంగం కొనసాగింది. చట్టసభలో ప్రధాని అబద్దాలు వినలేకనే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు విపక్ష ఎంపీలు. ఎనిమిదో రోజు రాజ్యసభ సమావేశాలు హాట్గా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడుగడుగునా అడ్డుపడ్డాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో మోదీ అబద్దాలు మాట్లాడుతున్నారని నిరసనకు దిగాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. అయితే విపక్షాల ఆందోళన మధ్యే ప్రసంగించారు ప్రధాని మోదీ. బీజేపీ 10 ఏళ్ల పాలన నచ్చే మరోసారి ప్రజలు అవకాశమిచ్చారన్నారు ప్రధాని మోదీ. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి విభజన రాజకీయాలను తరిమికొట్టారని చెప్పారు. ప్రజల తీర్పు కొందరికి నచ్చకపోవడంతోనే ఎన్డీఏ సర్కారును విమర్శిస్తున్నారన్నారు మోదీ. దేశ్ కి జనతా నే పర్ఫార్మెన్స్ కో ప్రాథమికత ది హై. భ్రమ్ కి రాజనీతి కో దేశవాసియోं ने ठुकराया है और भरोसे की राजनीति पर విజయ్ కి మహోర్ లగా. దేశంలో అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనిచ్చామన్నారు ప్రధాని మోదీ. సిబిఐ, ఈడీ సహా అన్ని సంస్థలు పారదర్శకంగా విచారణ చేస్తున్నాయన్నారు. విపక్షాలు రాజకీయ కక్ష సాధింపంటూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు మోదీ. మైనే ఏజెన్సీయో కో భ్రష్టాచార్ ఔర్ భ్రష్టాచారియో పర్ కడో సే కఠోర్ కార్యవాహీ కర్నే కే లియే खुली छूट दे के रखी है। सरकार कहीं पर भी टांग नहीं अड़ाएगी। कोई भी भ्रष्टाचारी कानून से बच करके नहीं निकलेगा, ये मोदी की गारंटी है। దేశంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు మోదీ. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై అన్ని పొలిటికల్ పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తాయని అనుకున్నట్లు చెప్పారు. కానీ విపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తున్నాయన్నారు. నీట్, నెట్ సహా పరీక్షల లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు మోదీ. मैं देश के नौजवानों को आश्वस्त करता हूं कि आपको धोखा देने वालों को ये सरकार छोड़ने वाली नहीं है। मेरे देश के नौजवानों के भविष्य के साथ खिलवाड़ करने वालों को सख्त से सख्त सजा मिले, इसके लिए एक के बाद एक एक्शन लिए जा रहे हैं। మణిపూర్ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయడం ఆపాలన్నారు ప్రధాని. మణిపూర్ సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1993లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు మోదీ. మణిపూర్ కి స్థితి సామాన్య కర్నే కే లియే సర్కార్ నిరంతర్ ప్రయాసరత్ హై. వహా జో కుచ్ భీ ఘటనాయే ఘటీ 11,000 సే జ్యాదా FIR కీ గయి. ఆజ్ मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले रहे हैं. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశాయి ప్రతిపక్షాలు. వారి ఆందోళన మధ్య ప్రధాని మోదీ స్పీచ్ కొనసాగించడంతో సభ నుంచి వాకౌట్ చేశారు విపక్ష పార్టీల ఎంపీలు. ఎంత చెప్పినా వినకుండా వాకౌట్ చేయడం బాధాకరమన్నారు రాజ్యసభ చైర్మన్. ప్రతిపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారంటూ ఫైర్ అయ్యారు. हमें देश का मार्गदर्शन करना है. मैं उनके आचरण की भर्त्सना करता हूं. देश के 140 करोड़ लोग इसे हाथ होंगे. రాజ్యసభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే సమయం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసిన విపక్షాలు ఆ తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్ ముందు ధర్నా చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ సభలో అన్ని అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు విపక్ష సభ్యులు. आदरणीय सभापति जी, देश देख रहा है झूठ फैलाने वालों की सत्य सुनने की ताकत भी नहीं होती. ప్రధాని అబద్దాలు వినలేకే రాజ్యసభ నుంచి వాకౌట్ చేశామన్నారు ఆ సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. అసత్యాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. రాజ్యాంగ రక్షణకు పాటుపడేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు ఖర్గే. ये तो मैं बाबा साहब अम्बेडकर का स्पीच कॉन्स्टिट्यूंट असेंबली में जो बोला वो लाया हूँ और ऑर्गेनाइजर में उनके लोग क्या बोले हैं वो भी मैं बताना चाहता था, लेकिन उन्होंने मौका नहीं दिया और इसलिए मैं कंडम करता हूँ. हम सभी लोग कंडम करते हैं और कंडम करके हम वॉकआउट किए. ప్రతిపక్ష నేత ఖర్గేను ప్రధాని మోదీ అవమానించారన్నారు ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్. ప్రతిపక్ష నేత అనేది రాజ్యాంగ పదవి అన్నారు. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం సరికాదన్నారు. ప్రధాని మోదీ రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేశామన్నారు శరద్ పవార్. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డు తగలడం సరికాదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. విపక్షాలు మాట్లాడేందుకు ఉభయ సభల్లో సమయం ఇచ్చామన్నారు. అయినా విపక్షాల ఆందోళనలో అర్థం లేదన్నారు. నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు హుందాగా ప్రవర్తించాలన్నారు కిరణ్ రిజిజు. పార్లమెంట్ కో జబర్దస్తి రోక్నే కా కోషిష్ కరేగా తో యే హో నహీ సక్తా హై. పార్లమెంట్ చల్తే రహేగా సుచారు రూప్ సే. लेकिन हम हमेशा हम अपील करेंगे ऑपोजिशन पार्टी को कि आपको ऑपोजिशन में हमने नहीं बिठाया है, ये देश का जनता ने आपको ऑपोजिशन में बिठाया है, आपका भी रोल है. 8 రోజులు వాడివేడిగా జరిగిన పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిన్న లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేయగా ఇవాళ రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు చైర్మన్ ధన్కడ్. That's all for